హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేయబోయేది గోధుమ పిండి బజ్జీలు, తియ్యటి స్వీట్ బజ్జీలు. కావలసిన పదార్థాలు చెప్తాను చూడండి. ఓహో, పిండి తీసుకోవాలి, చక్కెర, యాలకులు 5, ఒక దాంట్లో కలుపుకోవాలి, పొడి పిండి వేసుకోవాలి, చక్కెర గిన్నెడు, కలుపుకొని కలుపుకోవాలి. తర్వాత యాలకులు కచ్చబిచ్చ దంచుకోవాలి, పొట్టు తీసేసి. నేనైతే 5 వేసుకుంటున్నాను. అలా కచ్చబిచ్చ దంచుకోవాలి. సన్న మిక్సీ వేసుకొని కూడా వేసుకోవచ్చు, నాకు ఇలా నచ్చుతుంది, ఇలానే దంచుకుంటాను. వేసేసి వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేస్తున్నాను, తగినంత వాటర్ వేసుకొని పలుసగా కలుపుకోవాలి. అలా పలుసగా అయ్యేదాకా కలిపేయాలి. గోధుమ పిండి బజ్జీలు అలా కలుపుకొని అట్లా ముద్దలు ముద్దలుగా ఉండద్దు, అలా పలుసగా కావాలి. కలుపుతో ఉంటే పలుసగా అవుతుంది. స్టవ్ వెలిగించాలి, ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకుంటున్నాను. వేడి కావాలి, అలా వేసుకుంటున్నాను చూడండి. అలా తియ్యటి బజ్జీలు వేసుకుంటున్నాను. ఈజీగా అవుతాయండి ఇది. అలా కలుపుకోవాలి. అలా కలుపుతాను, కలర్కి రాగానే అలా చూసుకుంటా. రెడీ తీసుకుంటున్నాను. లాయలేండి, చాలా టేస్టీగా ఉంటాయి. Thank you.
అలా వేసుకోవాలి. చూస్తున్నాను సౌండ్. చేస్తున్నానండి చూడండి చూడండి. రెడీ కరకరలాడే బజ్జీ, స్వీట్ బజ్జీలు, గోధుమ పిండి చూడండి ఫ్రెండ్స్ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, గంట సింహాలు కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, గంట పెట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.